దైవ కుటుంబంలో మా తల్లిదండ్రులు ఆత్మీయ జీవితంలో ఎదుగుదల నేర్పారు మా నా తరపున అయితే మేము 6 మెంబర్స్ ఉన్నవరా నర్సుల తరపున అయితే 5 మెంబర్స్ అక్కడ తన చిన్నవాడు మేము ఇక్కడ ఇద్దరం 5 అయితే దేవుని ఏదేమైనా దేవుడు చేసిన మేలు మరి అగాపే సంఘంలో దైవజనుల దగ్గర ఎదుగుదలకు మాకు అన్ని విధాలుగా మేలు నేను ఒకటి నమ్మాను అయ్యగారు చెప్పారు అమ్మా మిమ్మల్ని దేవుడు దీవించాడు అన్నాడు నిజంగా దేవుణ్ణి నమ్మాను అయ్యగారు మాటను నమ్మాను ప్రారంభ దశలో అయ్యగారు పునాది వేసి రోజు మాట అన్నాడు అన్నట్టు మాకు శక్తికి మించినది కట్టడం మేము చేసిన ఉద్యోగంకు అంటే నేను చేయను మా హస్బెండ్ చేస్తాడు ఆ ఉద్యోగంకు మేము ఇలాంటి స్థితిలో ఉన్నామంటే దేవుని కృపది నేను ఏ విషయంలో అయ్యగారి మాటను నమ్ముతాను ఆ మాట నిజమే నెరవేరుతుంది అన్నట్టు ఇప్పటికీ మాది 21 ఇయర్స్ మ్యారేజ్ అయ్యి అప్పటి నుంచి అయ్యగారిని వెంబడిస్తున్నాము అయ్యగారు అన్ని విషయాల్లో మా వెంబడి చిన్న ప్రార్థన అయినా ప్రతి విషయంలో అయ్యగారు పిలవని మాకు ఎప్పుడు కాదనలేదు అన్నట్టు మాకు అది సంతోషం ఆనందకరం అన్నట్టు అయ్యగారు ప్రతి కుటుంబ విషయంలో ఎలా ఉండాలో అయ్యగారి మాట మాకు నేర్పిస్తుంది అన్నట్టు దేవుని మాటలు వింటూ దేవుని సన్నిధిలో ఉంటూ తల్లిదండ్రుల ప్రార్థన మాకు దినము ఆశీర్వాదకరం ఉంది ఇక్కడ పక్కనే ఉన్నాడు మా రెండవ అన్నయ్య సేవకుడు ఇక పెద్దన్నయ్య సేవకుడు ఉన్నాడు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు అందరము చిన్న కొద్ది పెద్ద మా నాన్న సేవ చేశాడు కాబట్టి మేము ఈ దినము దేవుని సన్నిధిలో ఉంటున్నాము అది దేవునికి మహిమ కలుగునుగాక మరి ఇన్ని విషయాలుగా ఇల్లు కట్టే విషయంలో అయితే మరి మా కుటుంబపరంగా అందరూ సహకరించారు బంధువులు ప్రత్యేకంగా ప్రార్థన నేను ఎప్పుడు అక్క లేడీస్ మీటింగ్ వెళ్ళినా సంఘ ప్రార్థన రిక్వెస్ట్ అడిగాను కానీ ఆగిపోతుంది అక్క ప్రేయర్ చేయండి అని ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు నిజంగానే ఆ ప్రార్థన ప్రతిఫలించింది ఇంచుమించు 1 ఇయర్ పట్టింది అన్నట్టు 1 ఇయర్ తర్వాత ఇప్పుడు 2 నెలలు గడిచింది దేవుడు చక్కని ఇల్లు మాకు ఇచ్చాడు ఒక ఆశ ఏంటంటే మేము మంచి ఇల్లు కట్టుకోవడమే కాదు మా ద్వారా కొంతమంది దేవుని సన్నిధిలోకి రక్షణలోకి రావాలని అది కోరిక కుటుంబ తరంగా అనేక మందికి మాదిరికరంగా ఉండాలి దేవునికి దేవుని మాటకు లోబడి సమాజానికి దేవుని పనికి ఉపయోగకరంగా ఉండాలని మా ఆశ ఇక్కడ మరి మేము సండే స్కూల్ నడిపిస్తాం ఎవ్రీ సండే 4:30కి సండే స్కూల్ నడిపిస్తున్నాను ఇదంతా మా వెనుక మేము ఉంటున్నాము మంచి పనిలో ఉంటున్నామంటే అయ్యగారు మా వెనుక ఉండి అయ్యగారితో మేము ఉండటానికి కేవలం అయ్యగారి ప్రార్థన దేవుని కృప అందరి బంధువుల సహకారము ఆ ప్రేమ ఎలా ఉండాలో సమాజంలో ఎలా ఉండాలో కుటుంబంలో ఎలా ఉండాలో బంధువులతో ఎలా ఉండాలో అన్ని విధాల నేర్చుకోవడానికి సంఘములు అన్ని పరిశుద్ధ గ్రంథమే నేర్పిస్తుంది అన్నట్టు బాధలున్నా వేదనలున్నా ఎలా ఉండాలి రేపటి రోజు నేను అన్నప్పుడు నిజంగా దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు దేవుడు మాకు అనదిన ఒకరోజు డబ్బులు లేకుండా పని ఎప్పుడు ఆగిపోలేదు ఏ రోజుకి ఆ రోజు పని లేటాను కానీ ఆ సమయానికి డబ్బులు నాకు వచ్చాయన్నట్టు రేపు కట్టాలి ఎలాగనుకున్నా నేను మొన్నటి రోజున నేను ఒకటే ఎవరు పనులు లాగరు డబ్బులు కట్టాలంటే ఒక ఆయన ఆగుతాడని నమ్మినట్టు ఆయన అడిగాను కబడ్డీ వాళ్ళకి నేను ఒక 1 వీక్ తర్వాత ఇవ్వాలనుకున్నాను దేవుణ్ణి అడిగాను నిజంగా దేవుని థ్యాంక్స్ చెప్పాను ఆయన సరే అని చెప్పి వెళ్ళిపోయాడు 1 వీక్ తర్వాత అంటే ఓకే అని ఇంకేమనకుండా ఆయన వెళ్ళిపోయాడు ఇప్పటి వరకు మాకు అన్ని విధాలుగా దేవుడు సహాయం చేస్తున్నాడు చక్కని గృహం కట్టుకుని సహాయం చేసినందుకు దేవునికి మహిమ కలుగునగా దేవునికి మహిమ కలుగునగాక ఈ సమయము శ్రీ అధ్యక్షుల వారికి వందనాలు అలాగే ఇక్కడ అనేక మంది దైవజనులు సత్యమును వెంబడిస్తున్నారు ప్రవక్తను వెంబడిస్తున్నారు ప్రవక్తను బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను చాలా కష్టం చెప్పడం అయితే నాకు అంటే జన్మనిచ్చిన తండ్రి ఒక ఆయన అయితే ఎలాగ నడవాలి ఎలాగ బ్రతకాలి అన్ని నేర్పించిన తండ్రి అద్దంకి తంజీ తోఫీర్ గారు అయితే చాలాసేపు అయింది మీరు వచ్చి మీ సమయం వ్యర్థం చేయను ఈ దేవుడు చేసిన కార్యము అయితే ప్రవక్త తర్వాత ప్రవక్తను వెంబడిస్తున్న అనేక మంది సత్యాన్వేషకులు సత్య సంబంధులు ప్రార్థన తప్పకుండా చేశారు నేను నమ్ముతున్నాను అందరు చేసి చెప్పారు నాతో మేము ప్రార్థన చేస్తున్నాం మీరు అద్భుతం కట్టబడుతుందని మేము నమ్మాం అలా జరిగింది అయితే ఇది నేను కట్టాలని ఊహించలేదు అసలు ఇలా కట్టాలని అనవసరమైన టెన్షన్ తీసుకోవద్దు ఇప్పుడున్న ఇల్లే బాగుంది
నిద్రపోవచ్చు, ఆగి తిని ఉండొచ్చు, అనవసరంగా ఒక ఇల్లు కడితే అప్పు అవుతుంది అది అని టెన్షన్ పడ్డా. ఫస్ట్ కట్టడానికి నేను డిసైడ్ కాలేదు, కానీ అద్భుతంగా దేవుడు ప్రారంభించి ముగించడానికి దేవుడు చేసిన ఈ గొప్ప అద్భుతం కొరకై వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే కింది పోర్షన్ అంతా ప్రస్తుతం ఒక హాల్ మాత్రమే ప్రేయర్ హాల్ కాదు, కింది పోర్షన్ అంతా ఇండియా ప్రజాబంధు పార్టీ కానీ ఓపిర్ పబ్లికేషన్ కానీ ఏదైనా సరే ఆ కింది పోర్షన్ అంతా దేవునికి నేను హృదయపూర్వకంగా సమర్పించుకుంటున్నాను. దేవుడు దీవించను గాక ఇటు మాటను బట్టి సమయం దేవుడు అయ్యగారు గట్టిగా చెప్పట్లు కూడదాం. ఈ దినము జగద్గిరి గుట్టలో అగాపే ఫుల్ గాస్పల్ చర్చ్ అలాగే ఏఎస్ క్లబ్ మాత్రమే కాకుండా ఇండియా ప్రజాబంధు పార్టీకి చక్కని ఆఫీసు కూడా ఓపెన్ అయ్యింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నిజంగా నరసింహులన్న సువర్ణక్క చాలా వాళ్ళు అదృష్టవంతులు, వారి ఒకరొకరుకు ఒకరన్నట్టు చాలా చక్కని మాదిరికరమైన దంపతులు. దేవుడంటే దైవజనులంటే చాలా అపారమైన గౌరవం వారికి, మరి అభిమానము. అయ్యగారిని వెంబడిస్తున్నటువంటి మోస్ట్ సీనియర్ వ్యక్తులలో అన్న వారి సతీమణి, వారికి ప్రత్యేక అభినందన. చూసాం వారి మనమును ఇక్కడే స్టేజ్ మీద, ఇప్పుడు మన ముందు ఎన్ని కొన్ని రాల్చారు, అంతకన్నా ముందు చాలా ఎన్నో దంపతులుగా వారు కళ్ళీలు రాల్చారు. కాబట్టి ఇదిన మనం సుందరంగా అద్భుతంగా ఈ నూతన గృహాన్ని చూస్తున్నాం. దేవునికి మహిమ, హల్లెలూయా. ఈ నూతన గృహమును ప్రతిష్ఠ చేయడానికి చేసినటువంటి దైవజనులు, ఈ తరం ప్రవక్త ఏలియా సమూహాల తండ్రి నాయకుడు, ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ అద్దంకి రంజిత్ ఉఫరయ్య గారుకు స్వాగతం, సుస్వాగతం. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి స్వాగతం తెలియపరుస్తాం. జై ప్రజాబంధు, జై ప్రజాబంధు. రంజితన్న నాయకత్వం, రంజితన్న నాయకత్వం, జై ప్రజాబంధు. మరొక చక్కని గీతాన్ని పల్లవిచ్చరిని ఆలపించి వాకి వందించాల్సిగా ప్రేమతో కోరుచు. థ్యాంక్ యూ పాస్టర్ మధు గారు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, అక్కడ నల్ల భీమ పాకం జరుగుతూ ఉంది. చాలా నాకు ప్రోత్సాహకరమైన విషయం ఏంటంటే ఇంకా కలుపుతూ ఉన్నారు, మరి నేను అక్కడ గమనిస్తూ అక్కడ కలపడం ఆగగానే నేను ఇక్కడ కలిపేది ఆపేస్తాను. కాబట్టి మంచి వాసనలు కూడా వస్తున్నాయి, చాలా ప్రోత్సాహకరమైనటువంటి సంగతి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆశీర్వాద ప్రార్థన ఇచ్చేద్దాం డైరెక్ట్గా అనుకున్నా, కానీ మధు ఏమో నన్ను పాట పాడమన్నాడు. మరి వీళ్ళంతా దేవుని సేవకులు, దయచేసి రాష్ట్రపతి అవార్డు విన్నర్, సైనిక రత్న, క్రీస్తు సైనిక రత్న, మరి డాక్టర్ రుంజాల నోబుల్ గారు, ఇండియా ప్రజాబంధు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. మైటియగా మనిషి ఏ స్పోర్ట్స్ ఆడినా, ఏ గేమ్ ఆడినా, ఏ పర్ఫార్మెన్స్, ఏ డ్యాన్స్, ఏ సంగీతం, ఏ పర్ఫార్మెన్స్ చేసినా సరే స్టేజ్ మీద ఉండే మనిషిని చూస్తాము, వాళ్ళ పాటలు వింటాం, మాటలు వింటాం, కానీ ఆయనను బ్రతికిస్తున్నటువంటి గుండెకాయని చూడలేము, నిలబెడుతున్న వెన్నుపామును చూడలేము. ఆ గుండె వెన్నుపాము కనపడదు, కనపడకుండా ఉండి మనిషిని డ్యాన్స్ ఆడిస్తుంటాయి, మాట్లాడిస్తుంటాయి. అట్లాంటి గుండెకాయ వెన్నుపాము మా అబ్బుల్ గారు.
ఆయనను స్టేజ్ మీదకి రమ్మంటాం, ఆయన వస్తే అక్కడ లైవ్ ఆగిపోతుంది. అవతల కొన్ని వేల మంది చూస్తూ ఉన్నారు, అప్పుడప్పుడు వారిని కూడా ప్రత్యక్షం అయ్యేటట్టు చేస్తాం. కానీ ఇప్పుడు ఆయన అక్కడి నుంచి వస్తే నేను ఆ వేదిక ఆ స్క్రీన్ నుంచి నేను వెళ్ళిపోతాను. అంచేత ఆ ఉపద్రవాన్ని రప్పించకండి. వారిని పిలిచాము, పిలిస్తే వారు రాలేదు. దేవునికి స్తోత్రం. మరీ బలవంతం చేస్తే వస్తాడు లైవ్ ఆఫ్ చేసి, మళ్ళీ అది ప్రాబ్లం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రిలారా, ఇవి 5 నిమిషాలు 5-10 నిమిషాలు నేను ముగించేస్తాను. అక్కడ కలపడం కూడా ఆగిపోయింది, మంచి వాసనలు వస్తూ ఉన్నాయి, చాలా సంతోషం. నేను ఒక విషయం చెప్పాలి మీకు. నేను చాలాసార్లు చెబుతుంటాను, ఐఎమ్ ఆన్ లైఫ్ కదా. అగాపే సంపూర్ణ సువార్త సహవాస సంఘ చరిత్ర ఎలా ప్రారంభమైంది, ఎలాగా అభివృద్ధిలోకి వచ్చింది, ఏ ఏ ఫేజెస్లో ఏ ఏ ఘట్టాల గుండా సంఘాన్ని దేవుడు పెంచాడు అనే చరిత్ర ఎప్పుడైనా రాయడం జరిగితే అది అనేక అద్భుతాల సమాహారం, అనేక అద్భుతమైనటువంటి దేవుని కార్యాలను గూర్చినటువంటి ప్రత్యక్షత అవుతుంది. ఈ ఇటీవలి కాలంలో ఆధునిక క్రైస్తవ సమాజ సంఘ చరిత్రలో ఇదొక పరమాద్భుతమైన విషయం. హౌ ద మినిస్ట్రీ వాజ్ బిగన్. ఇవాళ 1000 సంఘాలు, 800 మంది సేవకులు, అంతకంతకు విస్తరిస్తూ ఉంది. ఫస్ట్ ఆరాధన 4 ప్రారంభమైంది. నేను ఇంకా 3 నాతో కలుపుకుని 4 ప్రభు వల్ల పంచితే చట్టుకుమని అయిపోయి 1 నిమిషం. ఇంకెవరు లేరా? ఎవరు లేరు. అలా పంచితే అయిపో 1 నిమిషంలో. ఇప్పుడు 2 గంటలు అవుతుంది ప్రభు రాత్రి భోజనం. అలాగా ఆ దీనస్థితి నుండి దేవుడు మరి కొంత అభివృద్ధి ఇచ్చాడు. ఏదో గొప్పగా నేను చెప్పుకోవట్లేదు. ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి సంఘాలు ఉన్నాయి, కానీ ఇంకా మన ఎదుగుదల ఇంకా ఆగిపోలేదు. కడబూర ధ్వనించేదాకా ఇది క్రమక్రమేపి విస్తరిస్తూనే ఉంటుంది. అయితే ఈ అద్భుతమైనటువంటి సంఘ చరిత్ర రాస్తే ఎప్పటికైనా అందులో లక్ష్మణ్ ప్రస్తావన చాలా ప్రత్యేకంగా ఉంటుందని నేను ఎన్నోసార్లు చెప్పాను. లక్ష్మణ్ నోబులు, అబ్బులు గారు, వేలుపుల సత్యనారాయణ గారు, అలాగే కాశీ బాలయ్య గారు, తర్వాత అనేక మంది సంఘంలోకి వచ్చుట ద్వారా సంఘాన్ని ఆశీర్వదించారు, కొంతమంది వెళ్ళిపోవటం ద్వారా ఆశీర్వదించారు. కనుక అనేక రీతులుగా మరి సంఘానికి ఆశీర్వాదం కలిగింది. అయితే కొంతకాలం, కొన్ని సంవత్సరాలు అగాపే సంఘము మినిస్ట్రీ కడబూర పత్రిక, అప్పుడు ఒమేగాస్వరం కదా, అప్పుడు నువ్వు వచ్చినాక ఉండదు ఒమేగాస్వరం. ఒమేగాస్వరము ప్రచురణ, నేను బ్రతకడం, ఇంటికి రాయి, మొత్తం అంతా పోషకుడు లక్ష్మణే. ఆయన సైలెంట్ కిల్లర్, సైలెంట్ సోల్జర్ అన్నమాట. పనివాడు అంతే, మాటలు ఎక్కువ చెప్పడు. మాట్లాడడం మొదలు పెడితే అది కూడా తోటాలు వెలిచినట్టే ఉంటుంది. అయితే మీకు ఒక తిరకాసి చెప్తున్నా ఇక్కడ. అంత మంచి సైనికుడు, పనివాడు, పని మీద దృష్టి పెట్టినటువంటి అంకిత భావం కలిగిన మంచి సైనికుడు అసలు అగాపేలోకి రావడానికి కారణం నరసింహుడు. అసలు శాంతి అక్కడ ఉంది. వాళ్ళు ఒకే ఊరు, అన్నదమ్ముల కంటే ఎక్కువ అవును కదా లక్ష్మణ్. అయితే ఒకసారి నాకు అన్నీ గుర్తుంటాయి, నేను అన్నీ ఏదెప్పుడు చెప్పాలని చెప్తాను. నేను మర్చిపోయినా నాకు తెలియదనుకున్నాడు పెద్ద అమాయకుడు. యాక్చువల్గా నరసింహులు చెప్పాను. నువ్వు వెంబడించాలనుకుంటే ఒక దైవజనుడు ఉన్నాడు, కుక్కటిపల్లి కాలనీలో ఉంటాడు ఆయన. ఆ దైవజనుడిని వెంబడించాలి లక్ష్మణ్, ఇంకా ఎక్కడ పోయినా కూడా నీకు వేస్ట్ అని చెప్పి గట్టి సాక్ష్యం నరసింహులు చెప్పాడు. చెప్తే ఈయన ఎవరు ఎట్లుంటాడో చూద్దామని లక్ష్మణ్ వచ్చాడు.
వస్తే నేను ఇంటి ముందున్న బోరింగ్ పంప్లో నీటి బకెట్ నీళ్ళు నింపుకొని లోపలికి పోతున్నా. నేనన్నా ప్రవక్త అడ్డ పంచ కట్టుకొని టీ షర్ట్ వేసుకొని బోరింగ్ పంపు నీళ్లు కొట్టుకుంటున్నాడు అని అనుకొని తృణీకరించలేదు. కానీ అరే ఇక్కడ ఏదో మనం ఆలోచించాల్సిన మెటీరియల్ మ్యాటర్ అయితే ఉన్నది. అంత అభిషిక్తునిగా పేరు పొంది ఇంత దీనత్వం ఉండడం ఏమిటి? ఇతనులు ఏదో ఉంది, నేను దీని మీద దృష్టి పెట్టాలనుకొని లోపలికి వచ్చాడు. అప్పటి నుంచి ఎప్పటిదాకా పోలేదు. లక్ష్మణు అనుకున్నాడట ఇంత అభిషేకము మాట్లాడితేనేమో సింహము గర్జించినట్టు, కానీ తన పనులు తాను చేసుకునేంత దీనత్వం ఉన్నదంటే ఈయన నేను ఎడవద్దు, ఇతని కొరకు బ్రతికినా చచ్చిన ఇతనితో ఉండాలనుకుని అప్పుడే తీర్మానం. యోనాతాను దావీదు హృదయం కలిసినట్టుగా దేవుడు కలిపాడు. ఇక లక్ష్మణు మళ్ళా ఇంకా ఎప్పుడు మడమ వెనక్కి తిప్పలేదు, ఇంకో రెండవ తలంపు లేదు గనుక అలాగా మరి అగాపే సంపూర్ణ సువార్త సంఘం ఇవాళ అమెరికాలో ఒక బ్రాంచ్ ఉన్నది. ఇదే సంవత్సరం మనం మార్చి లేక ఏప్రిల్లో లండన్లో ప్రారంభించబోతున్నాం. సింగపూర్లో మళ్ళీ పునః ప్రారంభం జరగబోతుంది. ఈ విస్తరణ సర్వ ప్రపంచవ్యాప్తంగా చైనాలో, జర్మనీలో, అన్ని దేశాలకు ఇవాళ మన సాహిత్యం వెళ్తూ ఉంది. ఈ అద్భుతమైనటువంటి ఫలం అంతటికి కూడా కారణం ఎవరికీ తెలియనటువంటి మరుగున ఉండిపోయినటువంటి గుండెకాయ లాంటి వ్యక్తులు కొంతమంది. ఇప్పుడు నేను ఈ సంగతి మీకు చెప్తే తప్ప లక్ష్మణ సంగతి మీకు తెలియదు, నరసింహుడి సంగతి మీకు తెలియదు. అయితే నరసింహులు ఎప్పుడు ఈ విషయం బయట చెప్పాడు, నేను ఇలాగున్న నేను కష్టపడి చెమటోడ్చి మినిస్ట్రీ నిలబెట్టానని లక్ష్మణ్ చెప్పుకోడు. వారు దేవుని కొరకు పని చేయడంలోనే మా జీవిత ధన్యత ఉన్నది అనుకున్నటువంటి ధన్యజీవులు. ఇంకోటి కూడా చెప్తున్నా, నేను ఏ మర్చిపోను, కొన్ని కన్వీనియంట్గా తీసి అటక మీద పెడతానమాట, అవసరమైనప్పుడు దింపుకుందామని. నేను మర్చిపోయేది ఏది ఉండదు. ఈ ఇల్లు కడుతూ శక్తికి మించినటువంటి కార్యక్రమం, ఇల్లు కడుతూ అసలు నరసింహులు సువర్ణ అంత ఈజీగా ఏముందిలే కట్టేస్తాం అనేటటువంటి టాస్క్ కాదు ఇది, అసలు యాక్చువల్లీ ఇంపాసిబుల్. కానీ మొదలు పెట్టారు, ప్రార్థన చేశాం, దేవుడు తప్పక సహాయం చేస్తాడు అని చెప్పాను, వెళ్ళాను. అక్కడక్కడ అప్పులు చేసి కష్టపడి ఇల్లు కడుతూ కడుతూ కూడా దైవజనుడికి అవసరం అని చెప్పి ఒక 2 లక్షలు తీసుకొని ఇచ్చాడు. నేను ఆయనకు మళ్ళీ ఇవ్వలేదు అది. అయితే నేను చెప్తానని కూడా ఆయన అనుకోలేదు. ఆ అయ్యగారు మర్చిపోయినా కూడా నాకు ఆశీర్వాదమే అని అనుకున్నాడు. అది నరసింహుడి యొక్క మై, నేను మర్చిపోయేది ఏమి ఉండదు, ఆయనకు వచ్చేటప్పుడు వస్తే తప్పకుండా. నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఇవ్వలేకపోతున్నా, ఈ లోపల మళ్ళీ 50 లక్షల ఖర్చు పెట్టేశాం ఆ గుంటూరు మీటింగ్ ఆ మీటింగ్, చేతిలో డబ్బు రాలేదని కాదు. అయితే ఆ పని ఆపి నీకు ఇవ్వాల్సింది కదా అని ఆ పని ఆపి ఇస్తే కూడా ఆయన హర్ట్ అవుతాడు, అదే ఆయన మైండ్. అదేంటారు ఇంత పెద్ద పని పెట్టుకొని నాకు ఇచ్చేది ముఖ్యమా, పడ్డ ఇబ్బంది ఏదో పడతాను అది ఇంకా కాస్త నేనే పడతా ఉండని అనే మైండ్ అన్నమాట. అట్లానే మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక నరసింహుల సంగతి చెప్పాను. ఇప్పుడు 1000 సంఘాలు, 800 మంది సేవకులు, ఇంటర్నేషనల్ మినిస్ట్రీ, మనకి ఎక్కడి నుంచి డబ్బు లేదు, ఇండియా ప్రజాబంధు పార్టీ, జాతీయ పార్టీ, ఎలా చేస్తున్నాము, బ్యాంక్ అకౌంట్లో నాకు మినిమం బ్యాలెన్స్ లేదు, డబ్బులు లేవంటాడు, మళ్ళీ జాతీయ పార్టీ ఉన్నది, ఎక్కడ చూసినా అదిరిపోయి మీటింగ్స్ జరుగుతున్నాయి, మరి ఎలా చేస్తున్నాడు ఈయన అంటే డబ్బులు లేవు కానీ వజ్రాలు లాంటి కొడుకులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగారు. ఒక్కొక్కడు కోహినూరు వజ్రం పనికిరాదు, కూతుళ్ళు కూడా సువర్ణమ్మ ఏమనుకో, ఒక్కొక్కరు కోహినూరు వజ్రాలను మించినటువంటి కొడుకులు కూతుళ్ళు
ఇక నాకన్నా ధనవంతుడు లేడు. ఒకసారి నన్ను డబ్బులు అడగడానికి వచ్చారు, కొంచెం బలవంతులు వచ్చారు, డబ్బులు ఇవ్వాల గన్నులు గిన్నులు పట్టుకొని వచ్చారు. అదే నేను చెప్పాను, దయచేసి లోపలికి పోండి, నా టైం ఖరాబ్ చేయవద్దు, మీకు ఏది కావాలో తీసుకోండి. అంటే మా ఇంట్లో బీరువాళ్ళకి తాళాలు ఉండవు, నేను బయటికి పోతే మా ఇంటికి తాళం ఉండదు, ఫ్రీ, ఇది మీ ఇల్లే అన్న, తీసుకోండి. అవునా, ఏమి లేవా? అంటే ఏమి లేవు. మరి బ్యాంక్ బ్యాలెన్స్ ఏమన్నా ఉందంటే పాస్బుక్లు తెచ్చి పడే చూసుకో. అదేందయ్యా డబ్బులు లేవంటావు? ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడ చూసినా నీ పోస్టర్స్ డబ్బులు లేవంటే ఎట్లా నమ్మాలి? కనీసం 500 కోట్లు ఉన్నాయి అని నమ్ముతున్నాంటే 500 కోట్లు ఏందండి, 500 కోట్లు ఉన్నాయి. కానీ అభిమానుల జేబుల్లో నేను నా జేబులో లేవని చెప్పాను. ప్రజా ఉద్యమముగానే ప్రారంభమై ప్రజల చేత నడిపించబడింది. ఇటు ఓఫిర్ మినిస్ట్రీస్ యొక్క సంస్కరణ ఉద్యమం, ఇవాళ జరుగుతున్న ఐపీబీపీ ఉద్యమం. నా జేబులో డబ్బులు లేవు కానీ నేనంటే ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉన్నోళ్ళు లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్కటి జేబులో ఒక్కో 1 లక్ష ఉన్నా కూడా ఎన్ని లక్షల మంది జేబులో 1 లక్ష అంటే ఎన్ని కోట్లో చూడండి. ఎవరు దొంగిలించలేని ధనము నా ఆత్మీయ కుమారులు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఎవరికి చిక్కడు ఈయన దొరకడు, ఇంతే సంగతులు. నన్ను తీసుకుపోయి లోపల పెట్టండి, అన్నం పెట్టండి, తింటా ప్రార్థన చేసుకుంటా. నా దగ్గరకు వస్తే డబ్బులు దొరకవు, నన్ను తీసుకుపోవు, తీసుకుపో. నిన్నెవరు తీసుకుపోతాడా తిండి తండగా అని అన్నా. గనక దేవుని బిడ్డలారా, అసలైనటువంటి ధనవంతుడు ఎవడు అంటే క్రీస్తు మార్గంలో నమ్మకంగా నడిచిన వాడు. దేవుడే వారి స్వాస్థ్య భాగము, పానీయ భాగము. వారి ధనము దొంగలకు ఎప్పటికీ దొరకనటువంటి ధనం. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే రాత్రి తెల్లారుతుంది, అందుచేత ఎక్కువసేపు నేను మాట్లాడను. ఒక మాట చదివి నేను ఆశీర్వాదం ప్రార్థన చేస్తాను. ఎంత హడావుడిగా వచ్చే స్టేజ్ మీద కంటే ఎవరైనా ఆరంభ ప్రార్థన చేయండి అయ్యా, నేను వెంటనే ఆశీర్వాద ప్రార్థన చెప్తానంటా వచ్చాను. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2 వచనాలు, నేను 2-3 వచనం కూడా చదువుతాను, చిత్తగించండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. దేవుడి మాటలు మన వెనుకిడలు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, నీ ప్రియ దాసుడు, నీ సేవకుడు నరసింహులు సువర్ణుల యొక్క కుటుంబాన్ని మా అందరి కళ్ళ ముందు ఒక దేదీప్యమానమైన జ్యోతిగా, గొప్ప మాదిరిగానైనా మీరు నిలబెట్టినారు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని మీరు దీనస్థితి నుండి అంచెలంచెలుగా, అంతకంతకు దావీదు వర్ధిల్లను అని చెప్పినట్లుగా, దావీదు అంతకంతకు వర్ధిల్లినట్లుగా, నరసింహులు సువర్ణుల కుటుంబాన్ని, వారి బిడ్డలను అంతకంతకు మీరు వర్ధిల్లజేసి ఈ స్థితికి తెచ్చిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ ప్రభువ, వారి జీవితాన్ని, వారి విశ్వాసాన్ని, వారి విధేయతను ఒక గొప్ప మాదిరిగా, సాక్ష్యంగా మీరు వాళ్ళు నిలబెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కళ్ళ ముందు వారి సాక్ష్యమును గొప్ప దారి చూపే నక్షత్రముగా నిలవబెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము లేచి తిరిగి మా ఇళ్ళకు వెళ్ళక ముందు ఒక్కసారి నాతో మాతో మాట్లాడమని, మీరే దీవించి మహిమను పొందమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి.
క్రీస్తు నందు నాకు అత్యంత ప్రియులారా, సుదీర్ఘమైన వర్తమానము వాక్య మర్మములతో కూడుకున్నటువంటి సందేశం ఇచ్చే సమయం ఇది కాదు, కాలాతీతమైంది. ఆల్రెడీ మీరు దాదాపు 5 గంటల నుండి మీలో చాలామంది ఇక్కడ కూర్చుని ఉన్నారు. మరి చక్కనైన నా బిడ్డలు, నా కుమారులు వీళ్ళు ఒక డ్యాన్స్ కూడా వేశారట. నేను తప్పకుండా వీడియో వేసుకొని చూస్తాను. చూసి మళ్ళీ తీయలేదా? అయ్యో మరి ఎలాగా, ఎందుకు వీడియో తీయలేదు? నేను వీళ్ళ పక్షంగా ఇప్పుడు ధర్నా చేస్తాను. సరే, తర్వాత ఇంకోసారి మళ్ళీ స్టేజ్ మీద మొబైల్లోనే తీసుంటారుగా. ఏమక్క తీయలేదా? తీసారా వాళ్ళు డ్యాన్స్? తీశారంట. డ్యాన్స్ తీయలేదా? పాటనా? ఓకే ఓకే, సరే మంచిది. అయితే దాన్ని నేను మళ్ళీ చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సమయం అయిపోయింది కనుక మీరందరూ అప్పుడే ముగించొద్దన్నట్టు చూస్తున్నారు, కానీ ముగించి తీరాలి, సమయం అయిపోయింది కనుక. క్లుప్తముగా ఒక విషయం మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఆశీర్వాదము అనగా ఏమిటి? ఆశీర్వాదము పొందడానికి మార్గం ఏమిటి? వాట్ డు యు మీన్ బై ద వర్డ్ బ్లెస్సింగ్ అండ్ వాట్ ఈస్ ద వే టు రిసీవ్ ద బ్లెస్సింగ్? ఆశీర్వాదం అనగా క్రైస్తవుని నిర్వచనము వేరు. ఆశీర్వాదం అనగా క్రైస్తవ సంఘ క్రమశిక్షణ ప్రకారము దేవుడు నేర్పించినటువంటి నిర్వచనము భావం ఏమిటనగా, 1 తిమోతి 4:8 సగభాగము నుండి ఇలాగు వ్రాయబడి ఉంది. దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను ప్రయోజనకరమగును, వాగ్దానముతో కూడినది గనక అది అన్ని విషయాల్లో ప్రయోజనకరమగును. క్రీస్తు మార్గము అనేది మొత్తము లౌకికవాదము కాదు, మొత్తము సన్యాసం కాదు. ఈ లోకంలో లోకాశలు లోక ఆపేక్షలతో పరుగులెత్తే జనం కొంత ఉన్నారు. వాళ్లకు ఇక్కడ సుఖపడాలి, బాగా తినాలి, సంపాదించాలి, కట్టుకోవాలి, మూట కట్టుకోవాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, సంపదలు మూట కట్టుకోవాలి, పదవులు హోదాలు సంపాదించాలి. ఈ లోకంలోనే ఒక ఘనమైన పదవిలో ఉండాలి. ఈ దృష్టితో ఉన్నవాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. కొంతమందికి దేవుడు కావాలి, మోక్షం కావాలి. అలాంటి వాళ్ళు అసలు ఈ లోకం మాకు అక్కరే లేదు అని మొత్తం సన్యాసించి, సన్యాసం పుచ్చుకొని, మాకింకా భార్యాబిడ్డలు వద్దు, కుటుంబాలు వద్దు, ఏది అక్కర్లేదని హిమాలయాల్లోకి వెళ్ళిపోతుంటారు. అందుచేత యవనస్తులకు ఈ రోజుల్లో దేవుని గురించి మాట్లాడితే ఇష్టం లేదు. మీరు రక్షణ పొందాలి, భక్తి కలిగి ఉండాలి అని చెబుతుంటే వాడికి అది ఆ మాట ఎలా వినబడుతుందంటే, ఒరే నువ్వు సన్యాసివి కావాలని వినబడుతుంది. వాడికి అలాగే అర్థమవుతుంది. రక్షణ పొందాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణిలో జీవించాలి అంటే, అప్పుడు ఏం రక్షణ సార్, కుర్రోళ్ళం మేము, ఈ బోధంతా ముసలోళ్ళకి చెప్పండి, ఇంకా చాలా అనుభవించాలి, లోకాన్ని ఎంతో చూడాలి, ఎంతో చెయ్యాలి, ఎంతో అనుభవించాలి, అప్పుడు ఏంటి దేవుడు దేవుడు అని చెబుతున్నారు. మేము చిన్నపిల్లలము, యవనస్తులం, లోకంలో ఇంకా ఎంజాయ్ చేసేది చాలా ఉంది అంటాడు. ఒరే నేనేం చెబుతున్నాను, నువ్వేం చెబుతున్నావు? దేవునిలో జీవించు, దేవునితో సమాధానపడు, దేవుని స్నేహితుడుగా మారు, దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించు నేను చెబుతుంటే ఇంకా ఎంజాయ్ చేయాలంటావు? ఒరే స్నానం చేసామని అడిగితే ఇంతకుముందు భోంచేసా అన్నట్టున్నది. నేను అడిగిన టాపిక్ వేరు, నువ్వు అనే టాపిక్ వేరు. దేవునితో సమాధాన పడమని చెప్తే నాకు దేవుడు ఎందుకండి, నేను ఇంకా లోకంలో చాలా అనుభవించ అంటే అర్థం ఏంటంటే, భక్తిగా జీవించడం అంటే లోకంలో ఏమి అనుభవించకపోవడం అనుకుంటున్నాడు. దేవునితో సమాధాన పడడం అంటే సన్యాసం పుచ్చుకోవడం అనుకుంటున్నారు. బైబిల్ నిర్వచనం ఏంటంటే,
భక్తి అనగా ఈ లోకాన్ని అనుభవించకపోవడం కాదు. ఎవరికైనా మనసులో ఆ అభిప్రాయం ఉంటే తీసి అవతల వారేసేయండి, ఆ తుప్పంతా తొలగించేసుకోండి. క్రైస్తవ నిర్వచనం భక్తి అంటే సన్యాసం కాదు. భక్తి అంటే ఈ లోకంలో న్యాయమైన సుఖాలు వదులుకోవడం కాదు, కాదు, కాదు. ఈ లోకం అనుకుంటున్న భక్తి వేరు, బైబిల్ చెబుతున్న భక్తి వేరు. దైవ భక్తి ఇప్పటి లోకములో, ఇప్పటి జీవిత కాలంలో మనకు అవసరమైనవన్నీ ఇస్తుందట. రాబోయే జీవము కొరకు కూడా వాగ్దానముతో కూడుకున్నది. అది క్రీస్తునందున్న భక్తి మార్గం. క్రీస్తులోనే ఉంటే, క్రీస్తు నీలో ఉంటే నువ్వు ఏది నష్టపోవు. నేను చెప్తున్నా, యు లూజ్ నథింగ్ బై రిసీవింగ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుకు విధేయుడవై విధేయురాలవై నమ్మి బాప్తిస్మం పొంది క్రీస్తునందు దేవుడు అనుగ్రహించే రక్షణను నువ్వు పొందుకుంటే నువ్వు నష్టపోయేది ఏమి ఉండదు. నువ్వు లాభపడమే కానీ నష్టపడడం ఉండదు. ఈ లోకంలో నీకేం కావాలి? దేవుడు ఏది వద్దనడు. పెళ్లి చేసుకోవద్దని యేసు చెప్పలేదు. కానా వివాహానికి వెళ్ళి ఆ పెళ్లిని ఆశీర్వదించాడు. భార్యాబిడ్డలు వద్దని లేదే. హనోకు పెళ్ళైనవాడు కొడుకులను కూతుళ్ళను కంటూ 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. భార్య లేకుండా సన్యాసం పుచ్చుకోలేదు ఆయన. భార్య ఉంది, తాపరం చేస్తున్నాడు, ఏడాదికి ఒక కొడుకునో కూతురునో కంటున్నారు. దేవునితో చెట్టపట్టాలు వేసుకొని నడుస్తున్నాడు. దేవుడు హనోకు ప్రక్కన నడవడానికి హనోకు భార్య దేవునికి అడ్డం కాలేదు. హనోకు దేవునితో నడవడానికి అతని సంసార జీవితం అడ్డం కాలేదు, అతని పిల్లలు అడ్డం రాలేదు. దేవునితో నడుస్తూ నడుస్తూనే చంటోడి దగ్గరకు వస్తే వాడిని ఎత్తుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. దేవుడు కూడా వాడి బుగ్గలు అలాగే నిమురుతాడు. దేవుడిచ్చిన బహుమానమే వాడు. ఏంట్రా, నేను నీ పక్కన నడుస్తుంటే వాడిని ఎత్తుకుంటావేంటి అని కసురుకోలేదు ఆయన. నీ కుటుంబము నీకు దేవునికి అడ్డం కాదు. యు కెన్ హ్యావ్ ఎ నైస్ ఎంజాయబుల్ ఫ్యామిలీ లైఫ్. పెళ్లి చేసుకో, మంచి బట్టలు కట్టుకో, సంసార ధర్మము అనుభవించు, చక్కని పిల్లల్ని కను, భూమి మీద ఆస్తులు సంపాదించుకో, ఇళ్ళు కట్టుకో, పొలాలు సంపాదించు. నీవు పట్టణములో దీవించబడుదువు, నీవు పొలములో ఆశీర్వదించబడుదువు. పట్టణంలో అంటే వీడికి ఒక ఇల్లు ఉంటుంది, పొలం అంటే వీడి వ్యవసాయం ఉంటుంది. నీకు ఏది తక్కువ కాదు. క్రీస్తులో ఉంటే నువ్వు వదులుకోవాల్సింది ఏంటంటే నీ ఆరోగ్యాన్ని జడగొట్టే విషయాలు వద్దంటాడంతే. నీకు మనశ్శాంతిని చెడగొట్టే విషయాలు వద్దంటాడు. ఏ పదార్థాలు తీసుకుంటే నీ ఆరోగ్యం చెడిపోతుందో, క్యాన్సర్ వస్తుందో, ఎయిడ్స్ వస్తుందో, అలాంటి ప్రమాదకరమైన విషయాలు వద్దు బిడ్డ. ఆ విష సమానమైనటువంటివి నువ్వు తీసుకోవద్దు, ముట్టుకోవద్దు అంటాడు తప్ప మంచి భోజనం వద్దనలేదు. యేసు ప్రభు వారు భోజనాన్ని సృష్టించి ఇచ్చాడు. ఆకలి కొన్న వాళ్లకు రొట్టెలు అద్భుతంగా చేసి ఇచ్చాడు. ద్రాక్షారసం అయిపోతే సృష్టించి ఇచ్చాడు. వివాహానికి వచ్చాడు. దేవుడు అంటే ఈ లోకానికి ఉన్నటువంటి అవగాహన అభిప్రాయం వేరు, బైబిల్లో ఉన్న దేవుడు వేరు. బైబిల్లో ఉన్న దేవుడు నువ్వు సుఖపడాలని ఆశించే దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీవు సుఖపడాలి, నువ్వు బాగుండాలి, నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు ఇళ్ళు వాకిళ్ళు ఆస్తులు సంపాదించుకోవాలి, సమాజంలో ఘనంగా ఉండాలి. దేవుడు ఈ లోకమునకు అవసరమైనవి, లోకంలో నీ జీవితానికి అవసరమైనవి అన్నీ ఇస్తాడు. అంతేకాదు, ఈ లోకాన్ని ఏదో ఒకనాటికి మనం వదలాలి కాబట్టి ఈ లోకాన్ని విడిచిన తర్వాత అక్కడ కూడా నీకు ఒక ఇల్లు ఉండాలి, ఒక స్థానం ఉండాలి, అక్కడ సుఖవంతమైన జీవితం ఉండాలి,
నిత్య సుఖము నీకు ఉండాలి అని ఆలోచించి నిత్య సుఖమును కూడా సిద్ధపరిచిన దేవుడు యేసుక్రీస్తు నాథుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంత గొప్ప దీవెన, పరిపూర్ణ దీవెన. యేసులో రక్షణ పొందడం అంటే సుఖం లేకపోవడం కాదు, రెండు లోకాల్లో సుఖపడమే క్రైస్తవ జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీరసం పక్షిలాగా ముఖం ఎలాడేసుకొని పేషెంట్లు అయిపోవడం కాదు, శరీరములోను ఆత్మలోను బలపడి, శరీరంలోను ఆత్మలోను ఉల్లాస వస్త్రము ధరించుకొని చూసేవాళ్లకు ఒక సజీవ సూచక క్రియగా, ఒక లివింగ్ వండర్ మిరకల్గా, ఏ లోపము లేనటువంటి జీవితం జీవించడమే క్రైస్తవ జీవితం. లోపం ఉండదు నేను చెబుతున్నాను. ఆయన అన్నీ ఇస్తాడు, ఇంకోటి కూడా ఇస్తాడు. ఏదైనా ఒకవేళ తక్కువైనా అది తక్కువని అనుకోకుండా, అది తక్కువని నీవు బాధపడకుండా, ఆ లేమిని కూడా పరిశుద్ధాత్మశక్తి ద్వారా అధిగమించి జయించి, ఏది లేనందుకు లోకము నీ మీద జాలిపడుతుందో, ఏది లేనందుకు నువ్వు పేదోడు అనుకుంటుందో, ఉన్నవాడి కంటే పై స్థానములో నిన్ను దేవుడు ఉన్నత స్థానానికి హెచ్చిస్తాడు. నీకు ఇల్లు ఉంటుంది, లేకపోతే 10 బంగళాలు కలిగిన వాడు కూడా వచ్చి నీ ముందు మోకరించేటట్టు చేస్తాడు ఆయన. అప్పుడు ఈ 10 బంగళాలు నీకున్నట్టే. నాకు ఇప్పుడు కారు లేదండి, కానీ సిటీలో 100 కార్లు ఉన్నాయి. నాకు ఇప్పుడు స్కూటర్ లేదు, కానీ సిటీలో ఇప్పుడు నేను పిలిస్తే వచ్చే 200 స్కూటర్లు మోటార్ బైకులు ఉన్నాయి. లేవా? నాకు ఉన్నాయి. దాని మెయింటెనెన్స్ ఖర్చు వాడు మెయింటైన్ చేస్తాడు. బాబు స్కూటీ కావాలి, కారు కావాలంటే డీజిల్ పెట్రోల్ నింపిస్తాడు. ఎందుకు కొనుక్కోలేదంటే ఇంటి ముందు పార్కింగ్ ప్లేస్ ప్రాబ్లం అండి. దేవుడు నిన్ను ఆశీర్వదించే విధానం ఒక మహా విచిత్రంగా ఉంటుంది. నీకేది కొదవలేని జీవితం ఇస్తాడు యేసయ్య. దేవుని స్తోత్రం కలిగినగాక. యేసునందు నీవు విశ్వాసం ఉంచి రక్షణ పొందితే, నమ్మి బాప్తిస్మం పొందితే, ఈ లోకములో ఉన్నటువంటి అవసరతలన్నీ ఆయన తీరుస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పచ్చిక గల చోట్ల నల్ను చేర్చి స్వచ్ఛామగు జలము త్రాగనీచి, పచ్చిక గల చోట్ల నల్ను చేర్చి స్వచ్ఛ మగు జలము త్రాగనీచి, నా ప్రాణమునకు సేదాను తీర్చి, నా ప్రాణమునకు సేదాను తీర్చి, నన్ను నడుపును నీతి మార్గమున, నన్ను నడుపును నీతి మార్గమున, నీవే యేసయ్యా నా కాపరివి, నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువలేదిలోన, నాకేమి కొదువా. ప్రభునందు ప్రిలారా, ఈ లోకానికి ఆ లోకానికి, శరీరానికి ఆత్మకు, ఈ కాలమునకును నిత్యత్వమునకును అవసరమైనవన్నీ ఆయన మనకు అనుగ్రహిస్తానని బైబిల్ వాగ్దానం చేస్తోంది. అయితే మనము చేయవలసింది ఒకటి ఏంటంటే, ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటిని మనం శ్రద్ధగా వినాలంట. దేవుని వాక్యాన్ని కొంచెం పట్టించుకోవాలండి. అది చిన్న చిటిక. అసలు బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడు అది వినాలి, చెయ్యాలి. నీకేం కోట్లు ఖర్చు కావు, లక్షలు ఖర్చు కావు, నీకో రూపాయి ఖర్చు కాదు. హృదయం అప్పగించాలి, చెప్పిన పని చెయ్యాలి. ఒకసారి క్రిస్మస్ పండుగ నాడు ఒక రాజకీయ నాయకుడు, చాలా పెద్ద ఆయన, ఆయన్ని ముఖ్య అతిథిగా పిలిస్తే చెబుతున్నాడు, మన దేశం బాగుండాలంటే యేసు బోధలు పాటించడమే మనకి ఏకైక మార్గం, యేసు బోధలు పాటిస్తేనే దేశం బాగుంటుందని చెప్పాడు. వచ్చి నా పక్కన కూర్చుని చెప్పని పెద్దవారు చాలా బాగా చెప్పారు. మరి పాటిస్తే బాగుంటుంది కదా. అంటే ఎలా పాటించాలండి?
అంటే నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును అన్నాడు. మరి పాటిద్దామంటే ఆ ఒకసారి కన్వర్ట్ చేస్తారేంటి నన్ను అన్నాడు. అరే యేసు చెప్పిన పని చేయమంటేనేమో కన్వర్షన్ అంటున్నావు. యేసు చెప్పిన మాట మనం నెరవేరిస్తేనే దేశం బాగుంటుంది అంటున్నావు. ఇది ఏమన్నా యథార్థంగా ఉందా వ్యవహారం? యేసయ్య చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచండి, పాపములు క్షమించరు నాకు అధికారం ఉంది, మారు మనస్సు పొందండి, సువార్త నమ్మండి, బాప్తిస్మం పొందండి. వీటిలో దేనికి కూడా ఒక్క రూపాయి ఖర్చు కాదు. సువార్త వినండి, నమ్మండి, నా యందు విశ్వాసం ఉంచండి, నమ్మి బాప్తిస్మం పొందండి, మీరు రక్షణ పొందుతారు. రక్షణ పొందిన మరుక్షణం నుండి నీకు ఈ లోక సుఖానికి పై లోకంలో నిత్య సుఖానికి గ్యారంటీ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక రూపాయి ఖర్చు కానటువంటి ఈ దివ్యమైన మార్గంలోకి రావడానికి ఎందుకు కష్టపడతారు, ఎందుకు వ్యతిరేకిస్తారో నాకు అర్థం కాని విషయం. అందరూ మీరు కన్వర్ట్ చేస్తున్నారు, కన్వర్ట్ చేస్తున్నారు, కన్వర్ట్ చేస్తున్నారు. ఒరే బాబు, కన్వర్ట్ కమ్మండం లేదు, ఈ భూమి మీద సుఖపడు, పైన కూడా సుఖపడమని చెప్తున్నావు. నువ్వేమో కన్వర్షన్ అంటున్నావు. ఎవడి గోల వాడిది, వాడి గోల వాడిది నా గోల నాది. నువ్వు కన్వర్ట్ కావద్దు, ఏం కావద్దు, నువ్వు పేరు మార్చుకోవద్దు, ఆహారపు అలవాట్లు మార్చుకోవద్దు. అంతకుముందు పంచ కట్టుకుంటే పంచే కట్టుకో, అంతకుముందు ప్యాంట్ వేసుకుంటే ప్యాంటే వేసుకో. నేను చెప్తున్నా, అంతకుముందు బొట్టు పెట్టుకుంటే మీరు ఇప్పుడు బొట్టు కూడా పెట్టుకోండి, కానీ సిలువ బొట్టు పెట్టుకోండి. వైష్ణవులు అయితే నిలువ బొట్టు పెట్టుకుంటారు, శైవులు అడ్డం బొట్టు పెట్టుకుంటారు, క్రైస్తవులేమో ఒక నిలువుగీత ఒక అడ్డగీత కలిస్తే సిలువ అవుతుంది. కథమోగై బాత్. అసలు పంచాయతీ లేదు మీకు నాకు. అసలు క్రైస్తవులందరూ ఒక అడ్డగీత ఒక నిలువుగీత పెట్టుకుంటే నేను ఏసై బిడ్డను రాని ముఖం మీద గొట్టి చెప్పినట్టు ఉంటుంది, బొట్టెందుకు తీశారని వాళ్ళు అనకుండా ఉంటారు. మొదలుపెట్టండి అందరూ. ప్రిలారా, నువ్వు కట్టుబొట్టు వేషభాషలు ఏమి మార్చొద్దు, పేరు మార్చుకోవద్దు. నీ హృదయము మారాలంటే పరమాత్ముడు నరావతారమెత్తి ఈ భూమి మీద మనిషి పుట్టి పరిశుద్ధ మానవుడు యేసుక్రీస్తుగా పుట్టి మన పాపాల కొరకు బలి అయి తిరిగి లేచినాడని ఋగ్వేదము చెప్పింది, సామవేదము చెప్పింది, కృష్ణ యజుర్వేదము చెప్పింది, శుక్ల యజుర్వేదం చెప్పింది, సకల వేదాల ప్రవచనాలు నెరవేర్చి యేసు భూలోకమంతటిని సమానంగా లాగడానికి లోకానికి నడిబొడ్డు లాంటి ఇశ్రాయేలు దేశంలో పరమాత్ముడు నరావతారమెత్తి మరణించి లేచిన్నాడు. యేసయ్య, నా పాపాలు క్షమించమని అడిగి బాప్తిస్మం పొందడానికి రూపాయి ఖర్చు కాదు. ఖర్చు కాకుండానే ఈ నిత్య రక్షణ మనం పొందిన మరుక్షణం నుండి ఈ దీవెనలన్నీ వచ్చి నీకు ప్రాప్తించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. వరవేదములోని పరమ ప్రజాపతి, వరవేదములోని పరమ ప్రజాపతి, వరవేదములోని పరమ ప్రజాపతి, ధరవేరేవు వారు ధన్యుడు యేసుడే, ధరవేరేవు వారు ధన్యుడు యేసుడే, యేసుడే ఈశుడుగా, యేసుడే ఈశుడుగా, యేసుడే ఈశుడుగా, ప్రభు యేసున్ చరితము వినదండి, ప్రభు యేసున్ చరితము వినదండి. యేసుని శ్రీపారేషుని దలచిన, యేసుని శ్రీపారేషుని దలచిన, దోషము తొలగునుగా, ప్రభు యేసుని చరితము వినదండి, ప్రభు యేసుని చరితము వినదండి. యేసు చెప్పిన మాటలు వినాలంటారు, పాటించాలంటారు, ఆయన చెప్పిన మాటలు ఏమీ పాటించరు. సువార్త నమ్మరు, మారు మనసు పొందరు, బాప్తిస్మం పొందరు.
మరి ఏం వినాలయ్యా అంటే ఒక చెంప కొట్టి ఇంకో చెంప తిప్పించుకోవాలంట. అప్పుడు దేశం బాగుపడుతుందా? ఏం మాట్లాడండి, అందరూ నిలబడి ఒకరికొకరు కోఆపరేట్ చేసుకొని, నువ్వు ఇద్దరు జంట నిలబడి, నువ్వు వాడిని కొట్టు వాడు నిన్ను కొట్టు, దేశ ప్రజలందరూ 130 కోట్ల మంది 65 కోట్ల జంటలు ఎదురెదురు నిలబడాలే. చెల్లుమని వీడు వాడిని కొట్టాలి, వాడు వీడిని కొట్టాలి, మళ్ళీ ఇంకో చెంప ఇటు కూడా కొట్టుపోయి, అప్పుడు మనం క్రైస్తవ మతం అనుకోట్టు. ఇద్దరు కొట్టిన తర్వాత అప్పుడు దేశం బాగుంటుందా? అరే ఏం మాట్లాడుతున్నావు, అసలు అది అది పాయింటే కాదు. యేసు మాటలు వినడం అంటే ఈ చెంపలు పగల కొట్టించుకోవడం కాదు. యేసు మాటలు వినడం అంటే సువార్త నమ్మడము, నేను పాపినని ఒప్పుకోవడము, నమ్మి బాప్తిస్మం పొందడము, మారు మనసు పొందడం, తర్వాత ఆరోగ్యానికి హానికరమైన విషయాలన్నీ వదిలేసేయడం, న్యాయమైన సుఖాలన్నీ అనుభవించండి. ఇక్కడ అనుభవించండి, పైన కూడా అనుభవించండి. ఈ లోకంలో పైలోకంలో కూడా నిన్ను సుఖపెట్టే దేవుడు యేసయ్య. యేసునందు విశ్వాసం ఉంచండి. మనందరం కూడా ఇలాగున ఆశీర్వదింపబడదాం. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఈ లోకంలో ఇల్లు ఉండాలి, పై లోకంలో ఇల్లు ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరు కళ్ళు మూసుకోండి. చిన్న మాట ప్రార్థన చేసి ఈ కూటాన్ని ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకు స్తోత్రాలు. నీతి గల నీ నోటి మాట బయలుదేరింది, నీ వాక్యం ఫలింప చేయండి. నీ మాటలన్నీ విన్నట్లయితే నీ దీవెనలన్నీ వస్తాయన్నావు. దీవెన అనగా ఏమిటో నిర్వచించావు. ఎలా పొందాలో మనుషులు ఎందుచేత నీ ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారో మాకు స్పష్టపరిచారు. నీకు వందనాలు మా ప్రభువా. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొంది నీ వాక్యమునకు విధేయులై జీవించి యహలోకంలో పరలోకంలో కూడా ధన్యులై ఐశ్వర్యవంతులై నిత్య సుఖములు అనుభవించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వలోక రక్షకుడని యేసుక్రీస్తునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మదేవుని తోడి దివ్య మనోహర సహవాసము, ఆయన ఇచ్చే అభిషేకము, వరములు, సత్యప్రత్యక్షత, సమయోచిత సహాయము, జ్ఞానము, వివేకము, దివ్యాదరణ, నిత్య భద్రత చేరి ఉన్న మనకందరికను, భూలోకమందున సకల భక్త కోటికి మరి ప్రత్యేకంగా నూతనంగా దేవుని కృపచేత గృహము నిర్మించుకుని దేవుని మహిమకు ప్రతిష్ఠించిన దైవ సేవకుడు పాస్టర్ నరసింహులు గారి కుటుంబానికి సదాకాలము తోడేండునుగాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్. యేసు రక్తమునకే జయము. ప్రభు యేసు రక్తమునకే జయం. ప్రవేశనామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. వోట్ ఆఫ్ థ్యాంక్స్ ఏమైనా చెప్తే చెప్పండి. పాస్టర్ నరసింహులు గారు వస్తున్నారు. చక్కటి వాక్యం. నిజంగా చెప్పాలంటే అది నేను చాలాసార్లు అనుకునేవాడిని, ఇల్లు ఎందుకు, అవి ఎందుకు, ఇవెందుకని. చక్కటి నా కొరకే దేవుడు ఇదిన మాట్లాడినట్టుంది. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన మీరందరూ ఎంతో ఓపికతో కూర్చున్నారు. చాలాసేపు అయింది మీరు వచ్చి. మీ కొరకు అందరికీ సమృద్ధిగా, అంటే చాలా సమృద్ధిగా, మామూలు సమృద్ధి కాదు, చాలా సమృద్ధిగా వంటలు చేయబడినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయట కూర్చున్న వాళ్ళు కానీ, బంధువులు, శ్రేయోభిలాషులు, మిత్రులు అందరూ కూడా భోజనం చేసి మా కుటుంబాన్ని, మా మినిస్ట్రీని మీరు ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. వచ్చిన దైవ సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. చెవేళ్ళ నుంచి నన్ను ప్రేమించి వచ్చిన కాలేం గారికి